చినుకు జాడ కోసం ఇన్ని రోజులు ఆశగా ఎదురు చూసిన తెలంగాణ నేల పులకించింది. మూడు రోజులుగా కురుస్తున్న నాన్ స్టాప్ వర్షాలతో రాష్ట్రం తడిసి ముద్దైంది. పల్లె పట్నం అనే తేడా లేకుండా వాగులు వంకలు చెరువులు ఉప్పొంగుతున్నాయి. భారీ వర్షాలు వరదలతో గోదావరి నది పరవళ్లు తొక్కుతోంది. గురువారం భద్రాచలం వద్ద గోదావరి ఉధృతి 43 అడుగులు దాటడంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు అధికారులు. లోతట్టు ప్రాంతాలను అప్రమత్తం చేశారు. అయితే నదీ పరివాహక ప్రాంతంలో వర్షాలు తగ్గుముఖం పట్టడం, ఉపనదుల్లో వరద ఉధృతి తగ్గడంతో గోదావరిలో వరద ప్రవాహం క్రమేణా తగ్గుతోంది. ఫలితంగా భద్రాచలం వద్ద శుక్రవారం రాత్రి 7 గంటలకు వరద మట్టం 41 అడుగులకు తగ్గింది. దీంతో భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరికను అధికారులు ఉపసంహరించుకున్నారు. Thank you.